నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. బీఆర్ఎస్లో విభేదాలు తరచూ బయటపడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అధికారం చేతిలో ఉండటంతో పైకి బాగానే ఉన్నా లోపల మాత్రం బీఆర్ఎస్ పార్టీలో చాలా తలనొప్పులున్నాయి. ఆ పార్టీలో ఆధిపత్య పోరు ఎక్కువగా ఉంది. సీట్ల కోసం కొమ్ములాటలు నడుస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా స్థానిక నేతలు గ్రూపులు కడుతున్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు పడటం లేదు. మంత్రులతో సమన్వయం ఉండటం లేదు. ఇలా బీఆర్ఎస్లో రచ్చ ఓ రేంజ్లో ఉంది. అయితే అంతా బాగానే ఉందని కవరింగ్ బీఆర్ఎస్ పార్టీ ఇస్తుంది. ఇక ఆత్మీయ సమ్మేళనాల్లో పోరు ఏ విధంగా బయటపడుతుందో స్పష్టంగా తెలుస్తుంది. అయినా సరే, సమ్మేళనాలు విజయవంతమయ్యాయని, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ సమావేశాలు పండుగల జరిగాయని అంటున్నారు. కానీ ఈ ఆత్మీయ సమ్మేళనాల్లో రచ్చ చాలా జరిగింది. చాలా చోట్ల గొడవలు కూడా అయ్యాయి. ఇక తాజాగా కేసీఆర్ సభకి కీలక నేత హ్యాండిచ్చాడు. నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్లో వర్గపోరు తీవ్రతరమవుతుందన్న ఊహాగానాల మధ్య ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సీఎం కేసీఆర్ నిర్మల్లో నిర్వహించిన సభకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత శ్రీహరిరావు గైర్హాజరయ్యారు. కేసీఆర్ సభ ఉన్నప్పటికీ శ్రీహరిరావు నిర్మల్ నుంచి హైదరాబాద్ వెళ్లారు. ఈ నెల 9న శ్రీహరిరావు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు శ్రీహరిరావు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్కి అత్యంత సన్నిహితుడుగా శ్రీహరిరావు వ్యవహరించారు. గత బహిరంగ సభల్లో ప్రతిసారి శ్రీహరిరావుతో తన అనుబంధాన్ని పంచుకున్నారు కేసీఆర్. ఇక తాజాగా నిర్వహించిన సభకు మరో అసంతృప్త నేత సత్యనారాయణ గౌడ్ మాత్రం హాజరయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నిర్మల్ నుంచి పోటీ చేసి గెలిచారు ఇంద్రకరణ్ రెడ్డి. ఇప్పుడు ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. మరోసారి ఆ స్థానం నుంచే ఇంద్రకరణ్ రెడ్డి పోటీ చేయడం ఖరారైంది. ఇంద్రకరణ్ పై శ్రీహరిరావు తిరుగుబాటు ధోరణి కనబరుస్తుండటంతో నిర్మల్ బీఆర్ఎస్లో వర్గపోరు పెరిగిందని ప్రచారం జరుగుతుంది. ఉద్యమకారులను ఇంద్రకరణ్ పట్టించుకోవడం లేదని కొన్ని రోజుల క్రితమే శ్రీహరిరావు అన్నారు. తాజాగా ఆయన కార్ దిగి హస్తం గుడికి వెళ్లాలని ఫిక్స్ అయ్యారు.